తెలంగాణ రాజకీయం ఢిల్లీకి మారింది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హస్తిన కేంద్రంగా పావులు కదుపుతున్నాయి హుటాహుటిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దల పిలుపు మేరకు వెళ్లిన ఆయన రాష్ట్రంలోని రాజకీయ మార్పుల మీద చర్చించనున్నారు మరోవైపు ఈటల రాజేంద్ర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు మరోవైపు ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు భారీ మార్పులు బీజేపీలో ఉంటాయని తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నికల వరకు బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో బాగుంది బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి వెళ్ళింది అక్కడ ఓడిపోయినప్పటికీ రెండో ప్లేస్లో నిలవడంతో కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్కు పడిపోయింది కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ ఢిల్లీ పెద్దలు వ్యవహరించిన తీరు బీజేపీని దెబ్బతీసింది ఇదే విషయాన్ని అధిష్టానంకు తెలియజేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు పార్టీ మార్పు గురించి దాటవేస్తూ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది తమకు వదిలేయాలి అన్నారు అంతేకాదు ప్రజాభీష్టం తెలంగాణ ఆకాంక్షల కోసం నడుచుకుంటామని చెప్పడం పార్టీ మార్పుకు అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం గమనార్హం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం మునిగిపోయే పడవలాంటి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళతామంటే ఎవరిని ఆపేది లేదని తేల్చేశారు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీనియర్లలోని అసంతృప్తిని పెద్దగా ఆయన పట్టించుకోలేదు కానీ అధిష్టానం మాత్రం సీనియర్లలోని అసహనాన్ని గమనించింది వాళ్ళని బుజ్జిగించే పనిలో ఉంది పార్టీ ప్రక్షాళన చేయకపోతే రాబోయే రోజుల్లో దెబ్బతింటామన్న భావన అధిష్టానంలోనూ ఉంది అందుకే ఈటల కోమటిరెడ్డి కిషన్ రెడ్డిలను అకస్మాత్తుగా పిలిపించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ లిక్కర్ లో అరెస్ట్ అయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని నేతలు ముక్త కంఠంతో చెబుతున్నారు కాంగ్రెస్ చెబుతున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు రెండు రోజుల్లో షర్మిల కూడా రాహుల్ ప్రియాంకలను కలుసుకునే ఛాన్స్ బీజేపీ తెలంగాణ నేతలు ఢిల్లీ వేదికగా పెద్దలతో మంత్రాలను సాగిస్తున్న సమయంలోనే మంత్రి కేటీఆర్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లారు ఆయన మూడు రోజుల పాటు కేంద్రంలోని మంత్రులను కలవాలని ప్లాన్ చేసుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు కవితను అరెస్ట్ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులతో లైజనింగ్కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఇక ఆ పార్టీలోకి రావడానికి బీజేపీలోని సీనియర్లు క్యూ కడుతున్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ అధిష్టానం తమ అభిప్రాయాలను చెబుతున్నారు రెండు రోజుల్లో షర్మిల కూడా రాహుల్ ప్రయాంకలను కలుసుకునే ఛాన్స్ ఉంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపాలి కృష్ణారావు ఇరవై ఆరున ఢిల్లీకి వెళ్లనున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు కొన్ని డిమాండ్లను పెట్టడం ద్వారా పార్టీలో చేరడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు ప్రత్యేకించి షర్మిల మూడు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది తెలంగాణ పీసీసీలో కీలక బాధ్యతలు అప్పగించడం కనీసం ఐదు మంది ఎమ్మెల్యేలుగా తన అనుచరులు పోటీ పెట్టడానికి అవకాశం ఏపీకి అడుగు పెట్టకుండా తెలంగాణ వరకు రాజకీయాలను చేయడం ఇలాంటి కండిషన్లను పెట్టారు ఇప్పటికే డీకే శివకుమార్ వద్ద ఈ డిమాండ్ల నుంచిగా అధిష్టానంతో ఆయన సంప్రదింపులు జరిపారు క్లియరెన్స్ రావడంతో రెండు రోజుల్లో ఆమె కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశం ఉంది బీజేపీ కాంగ్రెస్ కు చెందిన లీడర్లు ఢిల్లీ వేదికగా అధిష్టానంతో సంప్రదింపులు బిజీలో ఉన్నారు పార్టీ నుంచి వెళ్లే వాళ్లను కాపాడుకునే పనిలో బీజేపీ ఉండగా పార్టీలోకి వచ్చే వాళ్ల కండిషన్లను అంగీకరించడంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవడానికి మూడు రోజుల పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది సీఎం కేసీఆర్ ఉండగా మంత్రి హోదాలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం కుటుంబ పాలనకు నిదర్శనంగా ఉందని విమర్శలను ఎదుర్కొంటున్నారు మొత్తం మీద ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది ఈ यो मी को लाइक शेयर इन सब्सक्राइब